అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రాణాలజిస్ట్. మనకు చాలా మంది అనుకోకుండానే ఆర్థికంగా నష్టాల పాలవుతూ అప్పుల పాలైపోతూ ఉంటారు. ఎందుకు అవుతారంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది, మనం ఈ అమౌంట్ ఇక్కడ వస్తుంది, ఆ అమౌంట్ ఇక్కడ వస్తుంది, దీని చేసి దాన్ని చేయొచ్చు, దాని చేసి దీని చేయొచ్చు అని మారుస్తూ ఉంటారు అనమాట మనుషుల్ని. అంటే మారుస్తూ వీళ్ళ దగ్గర తీసుకుని ఇంకోటి తెచ్చి వాళ్ళని ఇంకోటి, ఇలా బిజినెస్ జరుగుతుందని ఒక నమ్మకంతో ఏదో మంచిగా ముందుకు వెళ్ళచ్చు అని ఒక ధైర్యంతో స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకనొక దశ వచ్చేసరికి టోటల్గా చేతులు ఎత్తేస్తారు, టోటల్గా అప్పులు చుడగుండంలో పడిపోతారు. సో రీబ్యాక్ చేసుకోవడం కూడా అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్ళు ఎందుకు అవుతుందంటే కనుక మీరు గమనించాలి, మన దగ్గరికి వైజాగ్లో గాజువాక అనే ఏరియాలో చంద్రశేఖర్, సిహెచ్ఏఎన్ బిఆర్ఏ ఎస్ఈకేహెచ్ యార్, చంద్రశేఖర్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 16 తారీఖు పుట్టాడు, 8/1984 పుట్టాడండి. చూడండి, 16 అంటే 7 అండి. 7 అంటే మంచి టాలెంట్, వండర్ఫుల్ టాలెంట్. ఎందుకు, ఈయన ఒక కంపెనీ ఉంది ఆయనకి, అంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి గూడ్స్, అంటే వైర్లు ఉంటాయి కదండి, ఈ మామూలుగా ఈ యొక్క బల్బ్ లైన్ వైర్స్ దానికి సంబంధించి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంది ఇతనికి. కానీ ఆ కంపెనీ కాస్త పూర్తిగా దివాలా తీసేసి ఈయన దాదాపు ఒక 20 మందికి శాలరీస్ ఇస్తూ నడిపిస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ సంబంధించింది ఇండస్ట్రీ పూర్తిగా క్లోజ్ అయిపోయి మళ్ళీ అప్పులు అయ్యి బ్యాంకు లోన్ తీసుకుని ఒకటి కాదండి చెప్తే సినిమా కష్టాలు అనిపిస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు చూడండి, ఇక్కడ 16 అంటే 7 అనమాట, ఆగస్ట్ అంటే 8, 9, 10, 18, 22 అంటే 4 వచ్చింది, 8, 10, 7, 8, 15 అంటే 1 అనమాట. సో 7/1 కాంబినేషన్ పుట్టాడు ఇతను. కానీ పేరు తీసుకుంటే 3, 5, 1, 5, 4, 2, 1, 3, 5, 2, 5, 1, 2, 3, 5, 8, 9, 10, 14, 18, 20, 21, 22, 23, 24, 25, 33, 34, 35 వచ్చిందండి. 3+5 ఎంత అండి? 8. 8 అంటే శనేశ్వరుడు, యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ గా శనికి శత్రు ఎవరంటే సూర్యుడు, సూర్యుడు ఎవరంటే ఇతని యొక్క డేట్ ఆఫ్ డెస్టినీ నెంబర్ 1, 1 అంటే సూర్యుడు కదండి. సో ఇలాంటి వ్యక్తులకి లైఫ్ అంతా స్ట్రగుల్సే, నో డౌట్ అండి. అంతేకాదు ఇదే పేరులో యాజ్ పర్ గ్రాఫాలజీ శాస్త్ర ప్రకారం 7th ప్లేస్లో ఏ లెటర్ కానీ జే లెటర్ కానీ వై లెటర్ కానీ కొన్నట్లయితే ఉల్టా అవుతుంది లైఫ్. సో 1, 2, 3, 4, 5, 6, 7 అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోటి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ప్రోగ్రామ్ ఇస్తుంటాం, యూట్యూబ్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, దాన్ని చూసి మనం వచ్చి కలిశాడు. మనం చిన్న మాడిఫికేషన్ అండి, చిన్న మాడిఫికేషన్ వండర్ఫుల్ సక్సెస్ అతను చూడగలిగాడు. అది ఏంటి అండి కనుక ఈ యొక్క చంద్రశేఖర్లోని ఆర్ఆర్ఏ రాయమని చెప్పాం, సిహెచ్ఏఎన్ డిఆర్ఆర్ఏ ఎస్ఈకేహెచ్ఏఆర్, ఈ పేరుని డైలీ 46 టైమ్స్ మార్నింగ్ క్యాపిటల్స్ రాయమన్నాను, నైట్ 40 సార్లు సంతకాలు చేయమని చెప్పాను, 46 రోజులు రాయమని చెప్పాను. తనకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక పేరు కరెక్షన్ మాత్రమే కాకుండా పేరులో అర్థం గురించి చెప్తుంది ప్రొనాలజీ, పేరులో ఉన్నటువంటి అక్షర సరళి గురించి చెప్తుంది గ్రాఫాలజీ, ఆ పేరు ఎలా సంతకం చేయాలి చెప్తుంది సిగ్నేచరాలజీ, ఆ పేరు కలిగిన వ్యక్తి ఎటువంటి వాస్తువులు ఉండాలి చెప్తుంది న్యూమరో వాస్తు. అంతేకాదు ఇదే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తికి ఏ ఆస్ట్రాలజికల్గా ఏ దశలో పుట్టాడు, దశానుసారంగా ఏ రత్నదానం చేస్తే బాగుంటుంది, ప్లస్ ఎటువంటి డైరెక్షన్లో ఫ్యామిలీ ఉండాలి, ప్లస్ లక్కీ నెంబర్ ఏది వాడాలి, మొబైల్ నెంబర్ ఏది వాడాలి, ఏ హౌస్ లో ఉంటే బాగుంటుంది, ఇండివిజువల్ హౌస్ లో ఉంటే బాగుంటుందా, అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందా, ఏ ఏరియాలో ఉంటే డేట్ ఆఫ్ బర్త్ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఏ ఎలాంటి రత్నధారణ చేస్తే కూడా యోగించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ స్పెన్ ఆఫ్ 3 కోర్సెస్ అంటే ఇది ఒక కోర్స్ అంటారు దీని యాక్చువల్ గా, ఒక 3rd కోర్స్ పూర్తయ్యేటప్పటికి అతను అనుకోకుండా ఎప్పుడో బాగా జరిగే టైంలో కొన్ని కొన్ని ఒక 2 ప్లాట్స్లు కొన్ని పార్ట్నర్షిప్లో తీసిపెట్టుంటే వాళ్ళు ఇతనికి సహకరించడం, ఆ ప్లాట్స్ వాళ్ళే తీసేసుకోవడం, సో కొంచెం అమౌంట్ కూడా వీళ్ళకి ఇతనికి సహాయం చేయడం, ఆటోమేటిక్గా క్రెడిట్స్ కొన్ని తీర్చుకోవడం, మళ్ళీ కంపెనీ రీబ్యాక్ టు డెవలప్మెంట్ బై ఇండస్ట్రీ, ఇండస్ట్రీగా మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు మంచి అంటే 20 మంది కాస్త ఈరోజు దాదాపుగా 60-63 మంది స్టాఫ్ని పెట్టుకుని ఈరోజు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నాడు. అంటే కేవలం ఈ 6 లెటర్ని యాడ్ చేసిన తర్వాత, సిగ్నేచర్ను మార్చే స్టైల్ని తెలియజేసిన తర్వాత మాత్రమే ఆయనకు ఆ సక్సెస్ వచ్చిన విషయం కూడా మీకు కూడా తెలియజేస్తాను. మీరు ఒకవేళ నన్ను కలిసినట్లయితే ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి, ప్రతి మనిషికి కూడా ఒక సక్సెస్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత అదృష్టం ద్వారానే వస్తుందండి. టాలెంట్ ఉంటే సరిపోదండి, అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం మనకు పేరులో ఉంటుంది. సో ఆ పేరులో ఉన్న విలువ, ఆ పేరున్న అర్థం, ఆ పేరుకున్నటువంటి అక్షరాలకు సరళి మన జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం ద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.